హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హై అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా ఈ ఇయర్ ఎండ్ అయిపోవడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. సో ఐ హోప్ అందరూ ఈ ఇయర్ తోటి లాస్ట్ ఇయర్ జరిగినవి అన్ని కూడా మర్చిపోయి, సో ప్రతి ఒక్కళ్ళం ఈసారి కూడా మంచిగా గుడ్ వైబ్స్ తోటి మనం మంచిగా న్యూ ఇయర్ లోకి మనం వెళ్ళాలి అని చెప్పేసి ఐ హోప్ సో అండి. సో అందరూ కూడా అలాగే ఆలోచించండి, సో మంచిగా థింక్ చేయండి. సో నెగటివ్ అనేది అస్సలు తీసుకోకండి, నెగటివ్ని అలా పక్కకు పెట్టేసి సో మంచిగా పాజిటివ్ వైబ్స్ తోటి న్యూ ఇయర్ లోకి మనం అందరం ఎంటర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను, ఓకేనా? సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఇంకొక ప్రోడక్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వెరీ ఇంట్రెస్టెడ్, ఈ రోజు అస్సలు స్కిప్ చేయకండి వీడియో అనేది, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ అండి బెల్ ఐకాన్ ని మీరు యాక్టివేట్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకేనా? చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి, సో ప్లీజ్ హిట్ ఏ లైక్, ఓకేనా? మీరు లైక్ ఇస్తేనే ఇంకా వీడియో అనేది ముందుకెళ్తుంది, ఓకే? సో నా వీడియోస్ ముందుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? ఓకే, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు. సో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్న రివ్యూ వచ్చేసి మామాఎర్త్ రైస్ వండర్ వాటర్ గురించి అండి, ఓకే? సో ఇది, సో దిస్ వన్, ఇది ప్రోడక్ట్ వచ్చేసి సో మామాఎర్త్ రైస్ వండర్ వాటర్. సో దీనికి బాగా హైప్ ఇస్తున్నారు కదా ఈ మధ్య చాలా మంది, నేను కూడా చాలా చూశానండి వీడియోస్ అన్ని చూశాను, చాలా మంది చాలా హైప్ ఇస్తున్నారు. సో నాకేంటి అంటే కొంతమంది ప్రోడక్ట్ గురించి మనకి చాలా మంది బాగా చెప్తున్నారు అంటే సో అది ఎలా ఉంది అనేది ఫస్ట్ ట్రై చేస్తానండి, అంతేకాకుండా అది మంచి ప్రోడక్టా కాదా అది కూడా చూసుకుంటాను, ఓకేనా? సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నేను అన్ని అయితే రివ్యూస్ అసలు చేయనండి, సో నాకు ఇష్టమైతేనే కొంటాను, అవి మాత్రమే నేను మీకు రివ్యూస్ చేసి చూపిస్తాను. సో ఓకే మరి, బట్ ఇదైతే నేను ట్రై చేద్దామా అనుకుని తీసుకున్నానండి, ఆల్రెడీ యూజ్ కూడా చేశాను. సో ఏదైనా మనం యూజ్ చేసాకే కదా నేను మీకు రివ్యూ ఇవ్వగలను, సో కాబట్టి దీన్ని అయితే నేను మోస్ట్లీ ఒక 2 మంత్స్ అయిందండి, ఏదైనా నేను ఖచ్చితంగా 1 ఆర్ 2 మంత్స్. ఒకటి మీరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అది ఫేస్ కి కానివ్వండి, హెయిర్ కి కానివ్వండి, ఏదైనా కూడా స్కిన్ కి సంబంధించి హెయిర్ కి సంబంధించింది, సో ఖచ్చితంగా మీరు 1 ఆర్ 2 మంత్స్ యూజ్ చేయాలండి, అప్పుడే దాని రిజల్ట్ అనేది మీకు ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీకు బయటపడుతుంది అనమాట, ఓకేనా? సో ఏదో ఒక 1 వీక్ కానీ అలా 10 డేస్ అలా యూజ్ చేసేసి అది ఎలా ఉందా, ఇది బాగుందా బాగాలేదా అని అస్సలు డిసైడ్ చేయలేము, ఓకేనా? సో ప్రోడక్ట్స్ గురించి అయితే అది నాకు తెలిసినంత వరకు, ఓకేనా? ఓకే అండి, మరి ఈ రోజు వచ్చేసి ఈ మామాఎర్త్ రైస్ వండర్ వాటర్ ఏంటి అసలు, ఇది చాలా మంది చెప్తున్నారు. సో నిజంగానే ఇది వచ్చేసి మనకి హెయిర్ అనేది ఒక్కసారిగా డిటాంగిల్ చేసి స్ట్రైట్ హెయిర్ ఇస్తుందా, స్మూత్ హెయిర్ ఇస్తుందా అనేది మొత్తం నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ అండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి అనేసి అనుకుంటున్నాను, ఓకేనా? సో మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని అయితే చెప్పాల్సిన అవసరం లేదు, సో వీళ్ళ వచ్చేసి మనకి న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో నేను మామాఎర్త్ లో ఇంతవరకు వచ్చేసి మోస్ట్లీ ఎక్కువ ఏమి యూజ్ చేయకపోయినా ఒక 2-3 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశానండి, సో ఒకటి సన్స్క్రీన్ యూజ్ చేశాను, నెక్స్ట్ ఇంకోటి ఏదో సీరం ఏదో యూజ్ చేశాను అనుకుంటా, సో బట్ అవైతే నాకు రిజల్ట్ అయితే బాగానే ఉంది. సో దీని గురించి అయితే నేను యూజ్ చేశాను కాబట్టి ఆల్రెడీ మరి దీని రిజల్ట్ కూడా నేను మీకు చెప్పాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఈ రైస్ వండర్ వాటర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకి హెయిర్ కి సీరం అనేది మీరు అప్లై చేస్తారు కదండి, హెయిర్ సీరమ్స్ అందరికీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, సో హెయిర్ సీరం లాగే అనమాట ఇది కూడా. సో బట్ ఇదేంటి అంటే మనకు కొంచెం వాటర్ ఫామ్ లో ఉంటుంది అనమాట, ఓకేనా? అంటే కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది, ఏం చిప్చిపా ఉండదు, ఆయిలీగా ఉండదండి, కనీసం జెల్ కన్సిస్టెన్సీలో కూడా ఇది ఉండదు మనకి. సో జస్ట్ మనం ఇది వాటర్ లాగే ఉంటుంది, అది మనం హెయిర్ కి హెయిర్ వాష్ చేసిన తర్వాత, సో ఐ మీన్ హెడ్ బాత్ చేసిన తర్వాత మనం హెయిర్ కి అప్లై చేసేసుకోవాలి సీరం లాగానే, ఓకేనా? సో బట్ ఇందులో ఏమున్నాయి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి రైస్ వాటర్ అండ్ కెరటిన్ అండి. సో కెరటిన్ అనేది మన హెయిర్ కి చాలా చాలా ఇంపార్టెంట్, సో కెరటిన్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు హెయిర్ లో కెరటిన్ తక్కువ అయ్యి. మనకి హెయిర్ లో కెరటిన్ తక్కువ అయితే సో హెయిర్ అనేది డల్ గా కనిపిస్తుంది, ఎక్కువ స్ప్లిట్స్ వస్తూ ఉంటాయండి హెయిర్ కి, ఓకేనా? హెయిర్ అనేది కూడా ఎక్కువ డ్రై అయిపోతుంటుంది అనమాట. సో కాబట్టి మనకి కెరటిన్ అనేది హెయిర్ కి చాలా ఇంపార్టెంట్,
సో అది మన హెయిర్ ని వచ్చేసి మనకి హెల్దీగా ఉంచడానికి హెయిర్ ని షైనీగా సిల్కీగా ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఓకేనా సో దిస్ ఈజ్ విత్ రైస్ వాటర్ అండ్ కెరటిన్ సో ఇది వచ్చేసి మనకి పారాబెన్ ఫ్రీ సిలికాన్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సో అంతేకాకుండా ఇది ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి కూడా మంచిగా సూట్ అవుతుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి 100 ml ప్యాకేజ్ అనమాట సో 100 ml దీని ప్రైస్ వస్తే మనకి 349 rupees సో మీరు ఇదే కాదండి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనుకున్నా అది కూడా దట్టు మీరు కొత్తగా యూజ్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఇట్స్ కంపల్సరీ ఓకేనా సో ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారండి సో ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఇందులో నాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి ఏ హార్మ్ అయితే ఉండదండి స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ సో నేను యూజ్ చేసిన దాంట్లో మామాఅర్త్ వాళ్ళవి అయితే నాకు అది నచ్చుతుంది నాచురల్ ప్రొడక్ట్స్ సో మనకి ఇంతవరకు కెమికల్వి మనం యూజ్ చేసి సో మనకి ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి వచ్చాయి అంటే మన స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ సో అది మనకి చాలా యూజ్ అవుతాయి కదా అది సో ఇది వచ్చేసి ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది యూసేజ్ అంతా కూడా ఎలా ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చుంటారండి మీకు బ్యాక్ సైడ్ ఓకే ఇక్కడ చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటి అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అందరూ ఇప్పుడు చెప్తున్నది అందులో దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిటాంగిల్స్ హెయిర్ ఇన్ 7 seconds అంట సో హెయిర్ ని వచ్చేసి మనకి ఇది జస్ట్ 7 seconds లో డిటాంగిల్ చేస్తుందండి సో అది ఎంతవరకు ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకేనా యస్ సో మనకి లోపల ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను యా సో ఇదండి లోపల మనకి మొత్తం బాటిల్ లాగా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ కే నో ప్రాబ్లం ఓకే ఇలా ఉంటుంది అనమాట చూసేయండి సో ఇదండి మనకి మెయిన్ మనకి ఇక్కడ వచ్చేసి పైన ఒక క్యాప్ ఇచ్చారు ఇలా ఇలా ఒక క్యాప్ ఇస్తారనమాట సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇలా స్ప్రే టైప్ ఉంటుంది అనమాట ఓకే మీరు చూస్తున్నారా ఇక్కడ ఇలా ఇది స్ప్రే టైప్ ఉంటుందండి దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే మనకి చేతిలోకి అనేది వస్తుంది ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది గురించి ఓకే చూసేయండి ప్యాకేజ్ అంతా అయితే ఇలా ఉంటుంది మనకి ఇలా ఉంటుందండి సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకేనా సో ఏం లేదండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ బాత్ చేసి వస్తారు కదా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత హెయిర్ అనేది మీరు కొంచెం తుడిచేసుకోవాలి సో తుడిచేసుకున్న తర్వాత మీరు సో మీరు అలా వెట్ హెయిర్ మీదే దీన్ని కొంచెం తీసుకుని సో జస్ట్ మీరు ఇలా మొత్తం హెయిర్ అంతా పైన అంతా అప్లై చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి హెయిర్ మిడిల్ పార్ట్ నుంచి తీసుకుని సో హెయిర్ కి ఇక్కడి నుంచి ఇలా మనం సీరం ఎలా అయితే అప్లై చేస్తామో ఒక ఆయిల్ ఎలా అప్లై చేస్తామో సో యాజ్ ఇట్ ఈస్ అలాగేనండి మొత్తం ఇలా అప్లై చేసేసిన తర్వాత జస్ట్ మీరు ఒక 7 seconds వెయిట్ చేయాలన్నమాట సో 7 seconds వెయిట్ చేసిన తర్వాత దీన్ని కూమ్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో అప్పుడు మనకి యాక్చువల్ గా ఏంటి అంటే హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటి అంటే ఇలా చిక్కులు చిక్కులుగా పడిపోతూ ఉంటుందండి హెయిర్ అనేది సో అలా కాకుండా ఇది డిటాంగిల్ చేస్తుంది అనమాట సో అదే అండి అలా కాకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలా హెయిర్ అనేది డ్రై అయిపోయింది కదా సో నేను ఆల్రెడీ ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వెట్ హెయిర్ మీద దీన్ని అప్లై చేశాను సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డ్రై హెయిర్ మొత్తం అంతా హెయిర్ అంతా డ్రై అయిపోయిందండి ఇప్పుడు దీని మీద మీకు అప్లై చేసి నేను ఎలా ఉంది రిజల్ట్ అనేది చూపిస్తాను ఓకేనా సో నేనైతే కూమ్ చేయలేదు అలాగే ఉంది సో చూసారా బట్ నా హెయిర్ అయితే అంత స్ట్రెయిట్ హెయిర్ కాకపోయినా అంత చండాలంగా అయితే ఉండదండి అంత చిక్కులు పడుతున్నట్టు ఇలా ఇలా అయితే ఉండదు జస్ట్ అలా స్మూత్ గా కూమ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఓకేనా మేనేజబుల్ గానే ఉంటుంది సో ఓకే ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను సో ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం ఇలా చేతిలోకి తీసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ కూడా చూసేయండి సో ఇలా ఉంటుంది అనమాట ఇలా స్ప్రే లాగా ఉంటుందండి జస్ట్ మీకు ఇలా వాటర్ లా ఉంటుంది కనిపిస్తుంది మీకు సో ఇట్లా వాటర్ లాగా ఉంటుంది ఇది ఏమీ ఉండదండి సో దీని ఇలా హ్యాండ్స్ తోటి ఇలా చేసేసి సో ఇలా మిడిల్ పార్ట్ నుంచి మనం హెయిర్ కి ఇలా సో మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి తీసుకోండి ఓకేనా అందరూ ఒకే క్వాంటిటీ యూజ్ చేయాలని లేదు సో నేను కూడా 2 times తీసుకుంటానండి ఎందుకంటే నా హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట లెంగ్త్ లేకపోయినా బాగా బౌన్సీగా ఉంటుంది సో కాబట్టి నాకు కొంచెం ఎక్కువ పడుతుంది సో యా జస్ట్ ఓకే సో ఇప్పుడు నేను అలాగా హెయిర్ కంతా అప్లై చేసేసాను ఇప్పుడు మనం 7 seconds వెయిట్ చేద్దాం ఓకేనా 1 2 3 4
5, 6, and 7. Ta-da! Oh yeah, 7 seconds I paint tarvata hair ni kum chustunnanu. Yes. It's okay. So ila manam hair ni comb chesesukotame nandi ante. So chusara so hair naithe itla comb chesesanu. So hair comb chestunappudu enti ante idi apply chesin tarvata so naaku ippudu idi ela work ayindi enti anedi nenu meeku cheptanandi okay na. So nenu manam edaithe naaku nachithe nachindi ani cheptanu lekapothe ledandi okay na. So adanamata ippudu nenu wet hair meeda eppudaithe idi apply chesi wet hair meeda అంటే ఐ మీన్ కొంచెం మనం హెయిర్ వెట్ గా ఉన్నప్పుడే సీరం అయితే నేను మామూలుగా వెట్ హెయిర్ మీదనే అప్లై చేస్తానండి. సో బట్ సీరమ్స్ నేను యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే సో హెయిర్ అనేది అప్పుడే కూమ్ చేసినప్పుడు సో చాలా మంచిగా స్మూత్ గా వెళ్ళిపోతుంది కూమ్ అనేది. బట్ ఇదైతే నాకు అలా రాలేదండి ఓకే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇదైతే నాకు అలా వర్క్ అవ్వలేదు. సో అది కూడా ఏంటి అంటే నా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత నాకు అంత పెద్ద చిక్కులు ఏమీ ఉండదండి. హెయిర్ అయితే చూస్తున్నారు కదా ఇలాగే ఉంటుంది. సో హెయిర్ కూడా మంచి హెల్దీగానే ఉంటుంది నాకు. సో బట్ నేను చెప్పేది ఏంటి అంటే నాకు పర్సనల్ గా ఇది దీనికి ఎందుకంత హైప్ ఇస్తున్నారో నాకైతే తెలీదు. బట్ నా వరకు అయితే ఇది నాకైతే అసలు వర్క్ అవ్వలేదని చెప్పాలండి. సో ఏం లేదండి అందరూ పెద్ద చెప్తున్నంత అయితే నాకేమీ లేదు. ఎవరైనా కొనుక్కోవాలి మేము అందరూ చూసి ఏదో వీడియోస్ లో చూపిస్తున్నారు ఇలా ఎదువేస్తే వచ్చేస్తుంది సో అలా అనుకుని మీరు కొనుక్కోవాలి అనుకుంటే సో ప్లీజ్ అండి వద్దు. సో మీకు పర్సనల్ గా ఎవరైనా చెప్పి ఒకవేళ మీరు మేము యూజ్ చేస్తాము ఎలా ఉన్నా సరే అని అనుకుంటే తీసుకోండి ఓకేనా. సో అదండి నేను చెప్పేది అయితే. సో నాకు ఇంకోటి ఏంటి అంటే ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకు కొంచెం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో చెప్పాలి కదా మీకు. సో హెయిర్ ఫాల్ కూడా అవుతుందండి. నేను చూసాను పర్ఫెక్ట్ గా ఏం యూజ్ చేస్తున్నాను నేను. సో నేను షాంపూనా కాదు. సో షాంపూ వచ్చేసి నేను లోరియల్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మీకు దాని రివ్యూ కూడా చేశాను చూడండి. లోరియల్ షాంపూ యూజ్ చేసినప్పుడు అయితే నేను లోరియల్ యూజ్ చేయబట్టి ఇప్పటికి 5 మంత్స్ దాటిపోయింది. సో అది నాకు ఫస్ట్ నుంచి ఉండాలి కదా ఏదైనా ఉంటే. సో బట్ అది కాదు. సో నాకు స్పెసిఫిక్ గా అర్థమైంది ఏంటి అంటే దీనివల్ల నాకు కొంచెం అయితే హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. సో అందరికీ అలా అవ్వాలని లేదండి. సో బట్ నేను రివ్యూ చేస్తున్నాను కాబట్టి ఆ రివ్యూ మీకు హెల్ప్ అవ్వాలి కాబట్టి నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను అనమాట. సో నాకైతే అది కొంచెం హెయిర్ ఫాల్ అయితే అనిపిస్తుంది. నేను ఇది యూజ్ చేయడం వల్లే అని అనుకుంటాను పక్కాగా. నేను అంటే ఇంకా స్పెషల్ గా నేను ఏమి యూజ్ చేయనండి హెయిర్ కి ఆయిల్స్ కానీ అలాంటివి ఏదో పెట్టుకుంటాను కానీ బట్ అవన్నీ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నవి. నాకు ఏదైనా హెయిర్ ఫాల్ ఉంటే అప్పటి నుంచే ఉండాలి. సో బట్ ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది కొంచెం ఉందన్నమాట. అంతే అది చూసుకోండి. సో ఇంకా అందరూ చెప్పినట్టు అంత హెయిర్ అయితే సిల్కీగా స్మూత్ గా షైనీగా అలా ఏమి కూడా నాకైతే అనిపించలేదండి. సో అంతే ఇంకా ఎందుకంటే దీని గురించి నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఇది ఎవరైనా కావాలి మాకు మేము ఎలా ఉన్నా తీసుకుంటామనుకుంటే తీసుకోండి ఓకే ప్రాబ్లం లేదు. సో బట్ నా రివ్యూ బేస్ చేసుకొని తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే నేను చెప్పేది అయితే అదనమాట ఓకేనా. సో అంత అనుకున్నట్టుగా ఏం లేదండి మీరు ఒకవేళ మీ ఇష్టం అది ఓకే. సో అదనమాట మరి మామాఎర్త్ రైస్ వండర్ వాటర్ రివ్యూ అండి ఓకే. సో మీకు నచ్చింది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఓకే. సో అదండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి షేర్ చేసేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఓకే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా. అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బై బై.